సస్పెక్ట్. విజయవాడలో సీఎం జగన్ పై రాయిదాడి కేసులో రెండో నిందితుడిగా ఉన్న దుర్గారావును పోలీసులు విడిచిపెట్టారు. అర్ధరాత్రి ఇంటి దగ్గర విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని దుర్గారావు అంటున్నారు. ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన. సాయంత్రం 5:30 గంటలకు డాబాగూడ సెంటర్ టీకేంటిన్ దగ్గర నా బండి పెట్టుకొని కూర్చుంటే సడన్గా సివిల్ పోలీసులు వచ్చి కారులో ఎక్కించుకొని తీసుకొని సీసీఎస్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వెనక సీసీఎస్ పోలీస్ స్టేషన్ ఉందంట. అది నాకు అక్కడికి వెళ్ళడానికి తర్వాతే తెలిసింది. తీసుకెళ్ళిన దేనికన్నానే నేను అడుగుతుంటే జగన్ గారి మీద దాడి చేసిన ఘటన నీ చేయనంట కదా, నువ్వే అంత రాయేపించింది అది ఇది అని నన్ను 100 క్వశ్చన్లు అడుగుతున్నారు. నేను ఏపీలేదు, నేను ఏపించానని మీ గ్యారంటీ ఏంటి, పోనీ నేను ఏపించినట్టు అన్న ప్రూఫ్ ఉందా అంటే సతీష్ని వంక పెట్టి సతీష్తో నాతో చెప్పించారు. అంతకుముందు సతీష్ని నాకన్నా 10 గంటల ముందు తీసుకొని వెళ్ళటం జరిగింది. అక్కడ ఏం జరిగింది అయితే నాకు తెలియదు, ఎందుకంటే నేను రాయి వేయమని నేను అసలు చెప్పలేదు. దానికోసం 4 రోజులుగా నేను అక్కడే ఉండి పోరాడుతూ ఉన్నాను. నీ వెనక ఎవరన్నా ఉన్నారా, ఎవరన్నా ఏమన్నారా, నువ్వు టీడీపీలో తిరుగుతున్నావు కదా. అవును అన్నాను. నువ్వు టీడీపీలో తిరుగుతున్నావు అప్పుడు నువ్వు టీడీపీ నాయకుల్లో ఎవరన్నా ఏమన్నారా, లేదా మీ ఉమాగారు ఏమన్నా ఏమన్నారా? నేనే అయినప్పుడు మా ఉమాగారు ఎందుకు ఏమంటారు నేను అడుగుతున్నాను. ఈ క్వశ్చన్ నేనే ఏమన్నప్పుడు వేయలేదు అన్నప్పుడు ఉమాగారు ఎందుకు ఏమంటారు అని నేను గట్టిగా వాదించడం జరిగింది. వాగ్దానం గట్టిగా జరిగినాయి. కొద్దిగా నన్ను గట్టిగా బెదిరించారు. ఇలా ఇలాగా ఎవరైనా ఉన్నారని చెప్పండి, మీ నాయకులు కానీ ఎవరైనా ఉన్నారని చెప్పండి అని గట్టిగా అడిగారు. నేనైతే మాత్రం వేయలేదు కాబట్టి నేను